మన దేశం త్రూ మీడియా ఛానల్స్ ద్వారా చూసారనుకోండి, సోషల్ మీడియా, పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ ద్వారా ఒకలా కనిపిస్తుంది. కానీ ఇన్ రియాలిటీ చాలా వరకు ప్రజలు పడుతున్న కష్టాలు, బాధలు పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ లో కానీ సోషల్ మీడియా ఛానల్స్ లో కూడా పెద్దగా కనిపించవు. అందులోనూ మిడిల్ క్లాస్ ని గవర్నమెంట్సే కాదు, మోస్ట్ ఆఫ్ ద మీడియా కూడా నెగ్లెక్టే చేస్తూ ఉంటుంది. చూడండి, ప్రభుత్వాలు బడ్జెట్ అనే కాదు, నార్మల్ టైమ్స్ లో కూడా పేదవాళ్ళకి సంబంధించి చాలా పథకాలను పెడుతూనే ఉంటారు. అండ్ ఆ సంక్షేమ పథకాలతో పాటు రేషన్ రిలేటెడ్ గా, ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ గా, గ్యాస్ రిలేటెడ్ గా వేరియస్ స్కీమ్స్ అండ్ బెనిఫిట్స్ ని కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు పేదవాళ్ళకి అందిస్తూనే ఉంటాయి. ఇది నేను తప్పని చెప్పట్లేదు, ఇది ఖచ్చితంగా అవసరమే. అండ్ ధనవంతుల విషయానికి వచ్చేసరికి వాళ్ళకి ఇలాంటి స్కీమ్స్ ఏం అవసరం లేదు, బట్ స్టిల్ వాళ్ళకి విఐపి ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఎలా అంటారా, నేను ఎగ్జాంపుల్స్ చెప్పడం కంటే మీరు గుండెల పైన చేయి వేసుకుని ఒక మధ్యతరగతి వ్యక్తి, ఒక సాధారణ మనిషికి తప్పు చేస్తే ఎలాంటి శిక్ష, అలాంటి రూల్స్ ఉంటాయో అలాంటి రూల్స్ ఒక ధనవంతుడికి, ఒక బాగా డబ్బులున్న అతనికి కూడా ఉంటాయని మీరు కాన్ఫిడెంట్ గా రాష్ట్రాల్లో కానీ కేంద్రాల్లో కానీ ఉన్న ప్రభుత్వాలు అలానే చూస్తాయని, ఏ ప్రభుత్వం అయినా, అది వీళ్ళు కాదు వాళ్ళు కాదు, ఏ ప్రభుత్వం అయినా చూస్తాయని మీరు కాన్ఫిడెంట్ గా చెప్పగలరా? వాళ్ళు ఏదైనా తప్పు చేసినా వాళ్ళకి కోర్టులో పడే శిక్షలు ఒకేలాగుంటాయి. అండ్ వాళ్ళు బ్యాంక్ లో డబ్బులు కట్టకపోయినా బ్యాంక్స్ ఒక నార్మల్ మనిషిని చూసేదానికి, ఒక ధనవంతుని చూసేదానికి తేడా ఏమీ చూపించదు, ఇద్దరికి ఒకేలా ఉంటుందని, ప్రభుత్వాలు కూడా ఇద్దరి మీద ఒకేలా చర్యలు తీసుకుంటాయని ఒక కాన్ఫిడెన్స్ కామన్ పర్సన్ లో ప్రెసెంట్ ఉందని మీరు అనుకుంటున్నారా? నేనైతే ప్రెసెంట్ అనుకోవట్లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్సే కాదు, గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పేదవాళ్ళని పట్టించుకుంటున్నాయి, ధనవంతుల్ని పట్టించుకుంటున్నాయి, మధ్యలో ఉంటున్న మిడిల్ క్లాస్ కి మాత్రం ప్రాపర్ ఫోకస్, ప్రాపర్ అటెన్షన్, అట్లీస్ట్ బేసిక్ ఎమినిటీస్ రిలేటెడ్ గా కూడా వాళ్ళకి సరైన సౌకర్యాలు గవర్నమెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయా లేదా అన్నది పెద్ద డిబేట్ అవుతుంది. నేను సౌకర్యాలంటే వాళ్ళకి పెద్ద పెద్ద ఇల్లు ఇవ్వడము, లేకపోతే వాళ్ళకి అన్ని ఫ్రీ బెనిఫిట్స్ ఇవ్వడం గురించో మాట్లాడట్లేదు. ప్రాపర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని వెళ్దాం అనుకున్న వ్యక్తికి తన సీట్ లో ఎంత మంది కూర్చొని ఉంటారనే ఒక భయం. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రైన్ లో ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్న దాంట్లో ఎంత మంది ఉంటున్నారన్న వీడియోస్ చూస్తే భయం వేస్తుంది. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేద్దాం అనుకుంటున్నా, ప్రాపర్ టైం లో మనకు ఆ ఫెసిలిటీస్ అందుబాటులో ఉండవు, దానికోసమనే కార్లు కొండవు, దానికోసమనే వెహికల్స్ ని కొండవు. మిడిల్ క్లాస్ పీపుల్ కి అదొక భారంగా మారుతుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. హాస్పిటల్స్ రిలేటెడ్ గా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను గవర్నమెంట్ హాస్పిటల్స్ ని. నేను చిన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్ళేవాడిని, చదువుకునే టైంలోను కేజీహెచ్ లో గవర్నమెంట్ హాస్పిటల్ లోను చూపించుకునేవాడిని. అప్పటికి ఇప్పటికి ఏ తేడా లేదు, అదే ఫెసిలిటీస్, అదే ఎమ్యూనిటీస్. ఏమాత్రం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కావాలనుకున్నా సిటీకి తీసుకువెళ్ళండి, సిటీలోన పెద్ద హాస్పిటల్ కి వెళ్ళండి. ఇవే కదా మీరు వింటున్నారు. ఎక్కడైనా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కావాలంటే, లేకపోతే స్పెషలిస్టులు కావాలంటే, ఒక ఇలాంటి సర్జరీ చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకువెళ్ళండి, అక్కడే అలాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి, అక్కడే అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ ని మెడికల్ కేర్ సిస్టమ్ లో ఇంకా ప్రభుత్వాలు తీసుకురాలేకపోతున్నాయి. లాస్ట్ టైం మనకి వైరస్ వచ్చినప్పుడైనా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆరోగ్య రంగంలో మనం ఎంత వెనకబడున్నాం అన్నది గ్రహించాలి. ఆ టైంలో ఎన్ని ఇబ్బందుల్ని ఫేస్ చేశారు ప్రజలు, మర్చిపోయారు. కాకపోతే 2020-2021 కదా జరిగింది, ఇప్పటికి అందరూ మర్చిపోయారు. ఆ టైంలో ప్రాపర్ గా గవర్నమెంట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ స్కోప్ లేక వేలకి వేలు, లక్షలకి లక్షలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో డబ్బులు కట్టి మరీ జాయిన్ అయ్యి చాలా వరకు మధ్యతరగతి ప్రజలు అవస్థలు అనుభవించారు. ఈవెన్ ఆ అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టర్మ్స్ లో అయినా ఈ హాస్పిటల్ రంగాన్ని చాలా వరకు అభివృద్ధి చేస్తారు మన ఇండియన్ గవర్నమెంట్. అండ్ ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ హాస్పిటల్స్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తాయని చూస్తుంటే స్టిల్ అలాంటి ఫెసిలిటీసే, కొద్దో గొప్ప అటు ఇటుగా అవి మెయింటైన్ అవుతూ ఉన్నాయి. నేను రాష్ట్ర ప్రభుత్వాలని, కేంద్ర ప్రభుత్వాలని రిక్వెస్ట్ చేస్తున్నది, మీరు ఎన్ని స్కీమ్స్ అయినా ఇవ్వండి, ఏ బెనిఫిట్స్ అయినా ప్రొవైడ్ చేయండి, బట్ ఒక మధ్యతరగతి వ్యక్తి ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్ళి నేను చూపించుకోగలను, నేను ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లాల్సిన నీడ్ లేదు నాకు, నేను గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళి కూడా నాకు ప్రీమియం ట్రీట్మెంట్ దొరుకుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ని ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి ప్రొవైడ్ చేయాల్సిందిగా నేను త్రూ ఈ వీడియో గవర్నమెంట్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ లోనే చూపించుకోండి అని మీరు చెప్పాలనుకుంటే ప్రతి ఒక్కరికి ఒక ఇన్సూరెన్స్, అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, అది అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారా? మధ్యతరగతి వాళ్ళలో చాలా మందికి అది అవైలబిలిటీలో ఉండదు డ్యూ టు సో మెనీ రీజన్స్. వాళ్ళు ఎంత కరెంట్ బిల్ కడుతున్నారనా, లేకపోతే ఇంకేదో చేస్తున్నారనా అని. మరి అంత కరెంట్ బిల్ కడుతున్న వాళ్ళు, లేకపోతే సో అండ్ సో రీజన్స్ తో ఉంటున్న వాళ్ళు హాస్పిటల్లో కూడా చూపించుకోవచ్చు కదా, అంటే ఇదే ప్రాబ్లం. మధ్యతరగతి వ్యక్తి సంపాదిస్తున్న దానికి అయ్యే ఖర్చులకి మిగిలిందే చాలా తక్కువ ఉంటుంది, అది ఎక్స్పెక్ట్ చేయరు అంత. వాళ్ళు లీగల్ గా అన్ని ట్యాక్స్లు కట్టుకుంటూ ముందుకు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకి మిగిలేదు ఇంతే ఉంటుంది. కాబట్టి ఎయిదర్ ఒక సర్టైన్ లిమిట్ వరకు ఉంటున్న ఇన్కమ్ గ్రూప్స్ అందరికీ కూడా ఫ్రీగా హాస్పిటల్స్ లో చూపించుకునేలా ఇన్సూరెన్స్ నైనా ప్రొవైడ్ చేయాలి, లేదంటే ప్రభుత్వ హాస్పిటల్స్ నైనా స్ట్రాంగ్ గా డెవలప్ చేయాలి. ఈ రెండు చేయకపోతే ఒక్క హాస్పిటల్ బిల్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ని, పూర్ పర్సన్ బతికేదానికంటే కూడా డౌన్ సైడ్ కి తీసుకువెళ్తుంది. కాబట్టి ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించాలి. అండ్ చూస్తున్న మీకు అడుగుతున్నాను, మీరు సంపాదిస్తున్న డబ్బుల్లో ఖర్చులకే పెద్ద మొత్తంలో పోతూ మీకు కొంత మాత్రమే డబ్బులు మిగులుతూ దాంతోనే మీరు ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ చేస్తూ ఉంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు
నెలకి ఎంత సేవ్ చేయగలరు? లెట్స్ ఒక 1000 రూపాయలు సేవ్ చేయగలరా? ఒక 10 సంవత్సరాల పాటు మీరు 1000 రూపాయలు నెల నెలా సేవ్ చేస్తే 12% తో అది గ్రో అవుతుంటే మీకు 10 సంవత్సరాల తర్వాత వచ్చే డబ్బులు 232,000 రూపాయలు. ఈలోపు మీకు ఏదైనా ప్రాబ్లం అయితే హెల్త్ పరంగా, మీకనే కాదు మీ వైఫ్ అవ్వచ్చు, చిల్డ్రన్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరికైనా ఒక హెల్త్ ప్రాబ్లం అయి నార్మల్ హెల్త్ ప్రాబ్లం అయితే 1000s లోనే ఖర్చు అవుతుంది. ఇంకొంచెం పెద్దది అనుకోండి 1,00,000 లోకి వెళ్తుంది. 1-2 lakhs, 3 lakhs, 4 lakhs, 5 lakhs ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఇంకొంచెం పెద్ద ప్రాబ్లమ్ కి 10-20 lakhs. ఇంకా క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఎవరికి రావాలనుకోకూడదు. నాకు, నా ఫ్యామిలీకి, మీకు, మీ ఫ్యామిలీకి, ఏ ఫ్యామిలీస్ కూడా అలా హాస్పిటల్ కి వెళ్లి ఖర్చు పెట్టాల్సిన రిక్వైర్మెంట్ రాకూడదు. బట్ వస్తే మీరు నెల నెల స్టాక్ మార్కెట్ లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, బ్యాంక్స్ లో కానీ సేవ్ చేస్తున్న 1000 రూపాయలు ఎంత వరకు మనల్ని కాపాడుతుంది? లేదు, నేను 2000 సేవ్ చేస్తాను, 2000 సేవ్ చేసిన మీకు వచ్చేది ఎంత 10 సంవత్సరాల్లో? 4,64,000. 3000 సేవ్ చేసిన వచ్చేది ఎంత? 7,00,000 రూపాయలు. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది, మీరు ఎంత సేవ్ చేసినా మీకు జరిగే హాస్పిటల్ బిల్స్, మీరు 10 కాదు 20 సంవత్సరాలు మీరు కష్టపడి సంపాదించుకుని బ్యాంక్ అకౌంట్ లో వేసుకున్న డబ్బుల్ని కూడా ఈజీగా తినేస్తాయి. ఎందుకంటే ఇక్కడ నేను 12% తో గ్రో అవుతుందని చెప్పాను మీ మనీ, కానీ మెడికల్ ఇన్ఫ్లేషన్ గ్రో అయ్యేది 14% తో. 14% మెడికల్ ఇన్ఫ్లేషన్ ఉంది, నార్మల్ ఇన్ఫ్లేషన్ 6%, మెడికల్ ఇన్ఫ్లేషన్ 14%. ఈ సంవత్సరం మీరు ఒక 10 లక్షలు పెట్టేదైనా ట్రీట్మెంట్ చేయించారంటే నెక్స్ట్ ఇయర్ అది 11,40,000 అవుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ అది పెరుగుతూనే వెళ్తుంది. మీకు ఐడియా లేకపోతే మీ ఫాదర్ ఆర్ మీ బిఫోర్ ఉంటున్న వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ రిలేటెడ్ గా ఎంత కాస్ట్ అయ్యేది అడగండి, ఆర్ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజ్ ఎంతో అడగండి. నా చిన్నప్పుడు 20 రూపీస్, 30-50 రూపీస్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు నార్మల్ గా ఉంటున్న హాస్పిటల్స్ కి వెళ్లాలన్నా 300, 400, 500, 800 కూడా తీసుకుంటున్నారు, డిపెండింగ్ అపాన్ ద ఏ డాక్టర్ ని మనం కన్సల్ట్ అవుతున్నాం అనే దాన్ని బట్టి. సరే, దీనికి సొల్యూషన్ ఏంటి? ప్రాబ్లమ్స్ మాట్లాడుకోవడానికి బానే ఉంటాయి, వినడానికి బానే ఉంటాయి, సొల్యూషన్ ఏంటి? ప్రతి మధ్యతరగతి వ్యక్తి తన జీతం సంపాదిస్తూ ఖర్చులకే డబ్బులంతా పోతూ చాలా తక్కువే మిగులుతూ, అది సేవ్ చేసినా అది నేను పెద్ద మొత్తంలో నా ఫ్యామిలీకి ఇవ్వలేను అనుకుంటున్న వ్యక్తి, దయచేసి ఇది జాగ్రత్తగా వినండి. నేను మీకోసం కాదు, మీ ఫ్యామిలీ కోసం చెప్తున్నాను. అనుకుంటున్న ప్రతి వ్యక్తి తీసుకోవాల్సింది రెండున్నాయి, ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్, ఇంకొకటి టర్మ్ ఇన్సూరెన్స్. మీకు నేను చాలా సార్లు చెప్పాను, ఇది వింటున్న వాళ్ళు, తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని క్లోజ్ చేసి వెళ్దామని ప్రయత్నిస్తుంటే ఇక్కడ నుంచి ఒక 3 మినిట్స్ నాకు టైం ఇవ్వండి, జస్ట్ 3 మినిట్స్. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమనుకుంటాం? యూజువల్ గా చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాం అనుకుంటాం కదా. కానీ మీకు, మీ వైఫ్ కి, మీ పిల్లలు ఇద్దరికి, ఇద్దరు పిల్లల్ని తీసుకుందాం, వీళ్ళందరికీ 700, 800 ఆర్ ఈవెన్ 900 రూపాయలు దగ్గరగా నెలకి ఖర్చు పెడితే 10 లక్షలకు సంబంధించి వాళ్ళు ఎటువంటి హాస్పిటల్ బిల్స్ సంవత్సరం రోజుల్లో కట్టకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ ని అందించే హెల్త్ ఇన్సూరెన్స్ జస్ట్ ఫ్యూ మినిట్స్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డైరెక్ట్ గా ఈ వెబ్సైట్, మనకి పాలసీస్ ని కంపేర్ చేసుకునే వెబ్సైట్ ఉంది కదా పాలసీ బజార్, దాంట్లో ఉన్నాను. ఈ వెబ్సైట్ ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, ఈ లింక్ నే క్లిక్ చేసి ఇన్సూరెన్స్ తీసుకోండి అని నేను చెప్పను. మీకు నచ్చిన దగ్గర తీసుకోండి, కానీ నేను ఎక్కడ తీసుకున్నాను ఆ వెబ్సైట్ కి తీసుకొచ్చి కంపేర్ చేస్తున్నాను. మీరు ఎక్కడ తీసుకున్నా నాకు హ్యాపీయే. మీరు, మీ వైఫ్, మీ పిల్లలు, ఇద్దరు అబ్బాయిలా, ఇద్దరు అమ్మాయిలా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, అది మీరు చూస్ చేసుకోండి. నేను ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెడుతున్నాను, ముందుకు రండి. వాళ్ళ ఏజ్ ని ఎంటర్ చేయండి. నేను 30 సంవత్సరాలు ఉన్న అతనే తీసుకున్నాను. యూజువల్ గా 25 సంవత్సరాలు తీసుకున్నాను అనుకోండి, ఏజ్ ని తగ్గించాను అనుకోండి, డబ్బులు కూడా తగ్గుతుంది. నాకు అలా కాదు, రీజనబుల్ గా చూద్దాం. 30 సంవత్సరాలు ఉంటున్న వ్యక్తి ఆరు అంతకంటే తక్కువ ఉన్నతానికి ఇంకా తక్కువ అవుతుంది. గుర్తుంచుకోండి, ఏజ్ దగ్గర ఎవరిదైతే పెద్ద ఏజ్ ఉంటుందో దాన్ని బట్టే ప్రీమియం ని డిసైడ్ చేస్తారు, మీరు ఎంత కట్టాలనేది డిసైడ్ చేస్తారు. కాబట్టి ఈ మొత్తం చెప్పాక ఖచ్చితంగా ఆ పెద్ద వయసు ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో తన నెక్స్ట్ బర్త్డే వచ్చేలోపు, తన పుట్టినరోజు వచ్చేలోపు ఈ వీడియో ద్వారా చెప్పిన ఇన్ఫర్మేషన్ తో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలి మీరు మస్ట్ అండ్ షుడ్ గా. లేదు నేను సేవింగ్స్ చేస్తాను, స్టాక్ మార్కెట్ లో పెడతాను, ఫిక్స్డ్ డిపాజిట్స్ లో పెడతాను, ఆ డబ్బులను అప్పుడు వాడుకుంటాను అంటే చెప్పాను కదా, 10 సంవత్సరాలు సేవ్ చేసిన నెల నెల 1000 రూపాయలు, 10 సంవత్సరాలు అయ్యాక కూడా మీకు వచ్చేది 230,000 రూపాయలు. కానీ ఇక్కడ నెల నెల 1000 రూపాయలు కడితే సంవత్సరానికి 10 లక్షలు, అక్కడ వచ్చేది ఒక పర్సన్ కి మాత్రమే. ఇక్కడ 4 పర్సన్స్ కూడా ఆ 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకి బెనిఫిట్ ని అందజేస్తుంది. సో ఇలా ఏజ్లు ఎంటర్ చేశాక కంటిన్యూ క్లిక్ చేసి, మీరు ఏ సిటీలో ఉంటున్నారో క్లిక్ చేసి, మీ డీటెయిల్స్ ని, మీ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ ని ఎంటర్ చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటుంది. ఉంటే ఉన్నాయని చెప్పండి, లేకపోతే లేదు, నేను లేదని పెడుతున్నాను. మీకు ఆల్రెడీ మీ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేస్తుందా? ప్రొవైడ్ చేస్తుంటే ఎస్ఎన్ పెట్టండి, అది ఎంతో కూడా పెట్టండి. నాకు ఆల్రెడీ నా కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అని మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం ఎక్కడ మిస్టేక్ అవుతుందంటే, మీ కంపెనీ ప్రొవైడ్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ కేవలం కొన్ని హాస్పిటల్స్ నే కవర్ చేయొచ్చు. ఆ కవర్ తక్కువ ఉండొచ్చు, లైక్ 3 lakh, 5 lakh ఉండొచ్చు, అండ్ అది మీకు మాత్రమే వర్తించవచ్చు. మీ ఫ్యామిలీలో ఉంటున్న పేరెంట్స్ కి వర్తించకపోవచ్చు, ఒకవేళ వాళ్ళకి వర్తిస్తున్నా కోపే ఉండొచ్చు, అండ్ చాలా రిస్ట్రిక్షన్స్ రూమ్ రెంట్ పరంగా కూడా ఉండొచ్చు. వీటన్నిటిని మీరు ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఎలా చూసుకోవాలి ఇప్పుడు వీడియోలో చెప్తాను, అవి కూడా చెక్ చేసుకోండి. అన్ని బాగున్నాయి అనుకోండి, ఒక 20 lakh
లాక్స్ కవర్ ఆర్ 10 లాక్స్ కవర్ ఉంది, మొత్తం బెనిఫిట్స్ అన్ని ఉన్నాయనుకోండి మీ కంపెనీ కవర్ లో, వెల్ అండ్ గుడ్, మీరేం తీసుకోవాల్సిన నీడ్ లేదు. బట్ అక్కడ కానీ ఇబ్బందులు ఉన్నాయంటే కంప్లీట్ గా మీరు దాని మీద డిపెండ్ అయితే, రేపు పొద్దున ఆ జాబ్ నుంచి ఇంకో జాబ్ కు వెళ్లాలన్నా లేకపోతే అక్కడ నుంచి తీసేస్తున్నా మిమ్మల్ని, సడన్ గా మీరు అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అన్నా ఆ ఏజ్ లో మీకు ఇన్సూరెన్స్ ని ఇవ్వరు. ముందు తీసుకుంటేనే బెనిఫిట్ ఉంటుంది. సో ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఇప్పుడు మీకు ఇలా ఇన్సూరెన్స్ లు కనిపిస్తాయి, నెలకి 839 రూపాయలు కడితే మీకు 7 లక్షల ఇన్సూరెన్స్, మీకు మాత్రమే కాదు ఎంటైర్ ఫ్యామిలీకి ఇస్తారంటున్నారు. బట్ నేనేమన్నాను, ఒక 10 లక్షల మినిమం ఇన్సూరెన్స్ అయినా మనం తీసుకోవాలన్నాను కాబట్టి 10 లక్షలు ఎంటర్ చేస్తే నెలకి 934 రూపాయలతో సంవత్సరానికి 11,198 రూపాయలతో మీ ఎంటైర్ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నేను చెప్తున్నాననే కాదు, బయట మీకు ఎవరు హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా అమ్ముతున్నా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఇప్పుడు నేను మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇది ఒక హాస్పిటల్ లోని ఒక ఇమేజ్, జాగ్రత్తగా గమనించండి. ఒక టెస్ట్, యూరిన్ టెస్ట్ ఉంది అనుకోండి, మీకు చేసినా నాకు చేసినా ఇంకెవ్వరికి చేసినా ఒకటే డబ్బులు కదా తీసుకోవాలి. సరే ఏజ్ ను బట్టి కూడా మార్చుకున్నారు అనుకుందాం, పేషెంట్ ఒకరే, స్వీట్ రూమ్ లో ఉంటే 532 రూపాయలు అంట, అందులో ఇంకొక రూమ్ ఉంటుంది, స్వీట్ రూమ్ లో ఇంకొక రూమ్ డౌన్ గ్రేడెడ్ అయింది, అందులో ఉంటే 457 రూపాయలు. ట్విన్ షేరింగ్ రూమ్ లో ఉంటే 382 రూపాయలు. మల్టీ షేరింగ్ రూమ్ లో ఉంటే 306 రూపాయలు. ఓపీడీలో ఉండి చేయించుకుంటే 250 రూపాయలు. సేమ్ యూరిన్ టెస్టే, పోని పక్కన పెట్టండి. డాక్టర్ విజిటింగ్ చార్జెస్ చూడండి, టాప్ రూమ్ లో ఉంటే 2,500, దానికి డౌన్ రూమ్ లో ఉంటే 2,000 రూపీస్, దానికి డౌన్ ఉంటే 1,500, దానికి డౌన్ ఉంటే 1,000 రూపీస్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు డబ్బులు కట్టి వెళ్తున్నా, ఇన్సూరెన్స్ తో వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, మీకు ట్రీట్మెంట్ ఒకటే, ఉంటున్న రూమ్ ని బట్టి రూమ్ కాస్ట్ ఒక్కటే మారదు. ఇక్కడ మీకు అన్ని పెడుతున్నాను చూడండి, ఐసీయూ చార్జెస్ కానీ, వార్డ్ చార్జెస్ కానీ, ఎంఆర్డీ చార్జెస్, న్యూట్రిషన్ చార్జెస్, మీకు చేసిన ప్యాథాలజీ చార్జెస్, బ్లడ్ టెస్ట్లు కానీ, యూరిన్ టెస్ట్లు కానీ, ఆ చార్జెస్ అన్ని కూడా ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్కలా ఉంటాయి. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చెప్తాయంటే, మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటారు ఖచ్చితంగా, బట్ తీసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా మైండ్ లో ఉంచుకోండి, మీరు లెట్స్ సే ఒక 10 లక్షలకు సంబంధించిన ఇన్సూరెన్స్ తీసుకుంటుంటే 1% రూమ్ రెంట్ లిమిట్ అని పెడతారు. 1% అంటే ఎంత? 10 లాక్స్ లో. 1 లాక్ 1% అంటే 1,000, 10 లాక్స్ అంటే 10,000. సో 10,000 రూమ్ రెంట్ లిమిట్ పెడతారు. మీరు జాయిన్ అవుతున్నప్పుడు హాస్పిటల్లో ఉంటున్న వాళ్ళు, మీకు నార్మల్ రూమ్, ప్రైవేట్ ఏసీ రూమ్స్ లేవు, స్వీట్ రూమ్స్ ఉంటాయి, దానికి హయ్యర్ గా ఉంటున్న రూమ్స్ ఉన్నాయి కాబట్టి అవి తీసుకుంటారా అంటారు. అవి ఎంత అని మీరు అడిగారు అనుకోండి, 20,000 అన్నారనుకోండి, మీరేమనుకుంటారు? నాకు ఇన్సూరెన్స్ లో 10,000 ఇస్తున్నారు, నేను 20,000 రూమ్ లో ఉంటే అడిషనల్ గా 10,000, లెట్స్ సే నెలంతా ఉన్నా 3 లక్షలు నేను కట్టుకుంటాను, అడిషనల్ గా నేను రూమ్ రెంట్ 3 లక్షలు అడిషనల్ గా నేను కట్టేసుకుంటాను అని మీరు అనుకుంటారు. కానీ జరిగేది ఏంటంటే, వాళ్ళు మీకు ఇచ్చిన లిమిట్ ఎంత? 10,000. మీరేం రూమ్ తీసుకున్నారు? 20,000 మల్టిప్లైడ్ బై మీరు మొత్తానికి చేసే క్లెయిమ్ ఎంత? ఈ 10 లాక్ ఇన్సూరెన్స్ లో లెట్స్ సే మీరు 10 లాక్ సంబంధించి మెడికల్ బిల్ పెట్టారనుకోండి, 10 లాక్స్ అనుకోండి, ఈ మొత్తాన్ని డివైడ్ చేస్తే 0.5 వస్తుంది ఇక్కడ. సో 0.5 మల్టిప్లైడ్ బై 10 లాక్స్ ఎంత? 5 లాక్స్. ఇదే మీకు ఇస్తారు 10 లక్షల హాస్పిటల్ బిల్. మీ దగ్గర 10 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఉంది కానీ మీకు ఇచ్చేది 5 లక్షలే, ఎందుకంటే మీరు రూమ్ రెంట్ లో 50% నేను భరిస్తాను, 50% ఇన్సూరెన్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నానని, వాళ్ళు ఇచ్చిన లిమిట్ కంటే మీరు డబల్ ద రూమ్ తీసుకున్నారు కాబట్టి మిగిలిన అన్నిట్లో కూడా మీకు హాఫ్ ద బిల్ వాళ్ళు వేస్తారు. కాబట్టే చెప్తున్నాను, ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడైనా రూమ్ రెంట్ లిమిట్ ఏదైనా ఉందా, ఏదైనా పర్టికులర్ క్యాపింగ్ ఉందా? మోస్ట్లీ మీరు తీసుకుంటున్న ఇన్సూరెన్స్ కి 1% అలా పెడతారు, జాగ్రత్తగా చూసుకోండి. 5 లక్షల ఇన్సూరెన్స్ మీరు తీసుకుంటూ 1% అంటే అది 5,000, 10 లక్షలు తీసుకుంటే అక్కడ 1% అంటే 10,000 ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ మీలో చాలా మందికి మైండ్ లో ఎప్పటి నుంచో ఇది ఉంటుంది, ఈ మాత్రం మన హాస్పిటల్ బిల్స్ ఇన్ని లక్షలు వీళ్ళు కడుతూ ఉంటే మరి వీళ్ళకి లాభం ఎలా రావాలి? మన దగ్గర నుంచి 900 రూపాయలు తీసుకొని 10 లక్షల హాస్పిటల్ బిల్ ఈ రోజు నేను తీసేసుకుంటాను 900 రూపీస్ పెట్టి, హాస్పిటల్కి వెళ్ళి నేను 10 లాక్స్ ట్రీట్మెంట్ తీసేసుకుని వీళ్ళకి 10 లాక్స్ బిల్ ఇచ్చేస్తే, వీళ్ళు నాకు పే చేస్తే వీళ్ళు నష్టపోతున్నట్టు కదా, మరి లాజిక్ ఎక్కడుంది? వీళ్ళు ఎక్కడి నుంచి లాభం పొందుతున్నారు చెప్పనా? మనదనే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి హ్యూమన్ రిలేటెడ్ గా కూడా ఏది జరిగినప్పుడు మైండ్ లో ఏ భయమూ ఉండదు, ఏదైనా జరిగింది అనుకోండి అప్పుడు భయం మొదలవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా, నేను బాగున్నాను కదా నాకెందుకు హెల్త్ ఇన్సూరెన్స్, నాకు బాగాలేకపోయినప్పుడు చూద్దాం, లేకపోతే నా పేరెంట్స్ కి బాగాలేదు వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటా, నాకేముంది నేను యంగ్గా ఉన్నాను ఫిట్గా ఉన్నాను నాకెందుకు ఇన్సూరెన్స్ అని అందరం అనుకుంటాం. ఎంగేజ్ లో ఉన్నప్పుడు మనం తీసుకోం కదా, కానీ నేను 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను, ఇక్కడ నుంచి 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానో తెలుసా? ఇన్ఫాక్ట్ వీళ్ళ ప్లాన్ ఏంటో తెలుసా? బాగలేనతనే ఇన్సూరెన్స్ దానికి వస్తాడు, కానీ ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న అతనికైనా ఇన్సూరెన్స్ తీసుకున్న రోజు నుంచి ఆ ఇన్సూరెన్స్ అప్లై అవ్వదు. మొదటి 30 రోజులు కూలింగ్ పీరియడ్ ఉంటుంది, మీరు తీసుకున్న యూజ్లెస్ మొదటి 30 రోజులు, అన్లెస్ యాక్సిడెంట్ అయితే తప్పించి, అపార్ట్ ఫ్రమ్ యాక్సిడెంట్ ఇంకే ట్రీట్మెంట్ కూడా మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ ని వాడలేదు. సరే 30 రోజుల తర్వాత వెళ్ళిపోతే ఇక్కడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అని మనకి ఆల్రెడీ ఇన్సూరెన్స్ తీసుకోక
ముందు నుంచి ఉంటున్న ఏ డిసీజ్లను అయినా సరే 3 నుంచి 4 సంవత్సరాలు వాడకూడదని పెడతారు. లెట్స్ సే మీకు డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, 3 సంవత్సరాలు వెయిట్ చేయండి. లేదంటే ఎక్స్ట్రా డబ్బులు కట్టి 1 సంవత్సరం వరకు వెయిట్ చేయించే తగ్గించుకోండి, టైం పీరియడ్ తగ్గించుకోండి. మొత్తానికి మీరు తీసుకున్న వెంటనే వాడుకునేలా ఇన్సూరెన్స్ కంపెనీలు మోస్ట్లీ మనల్ని అలౌ చేయవు. మీకు ఆల్రెడీ ప్రాబ్లం ఉండి ఇన్సూరెన్స్ తీసుకుని వాడేద్దాం అంటే 4 సంవత్సరాలు ఆగండి అని చెప్తాయి. నేను చెప్పని వాళ్ళకి అవేమో నాకు లేవని చెప్పేసి ఇన్సూరెన్స్ తీసేసుకుంటాను అప్పుడు వెళ్తాను వెంటనే అంటే అప్పుడు వాళ్ళకి అది తెలిసిందనుకోండి ఎప్పుడైనా రిజెక్ట్ చేస్తారు దాన్ని, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ని. కాబట్టి ప్రాపర్ అవేర్నెస్ లేకపోవడం కారణంగా చాలా మంది హెల్దీ టైంలో ఫిట్ అండ్ ఫైన్ గా ఉంటున్నప్పుడు, లేదా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటున్నప్పుడు, లేదా ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ అని చెప్పి 3 సంవత్సరాలు వెయిట్ చేస్తేనే మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఇక హెల్త్ ఇన్సూరెన్స్ కంప్లీట్ గా యాక్టివేట్ అవుతుంది. సో లాజికల్ గా మాట్లాడుకుందాం. నేను ఈ రోజు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, యాక్సిడెంట్ అయితే తప్పించి మొదటి 30 రోజుల్లో నేను హెల్త్ ఇన్సూరెన్స్ యూజ్ చేయలేను. తర్వాత నాకు నార్మల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేకపోతే ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత వచ్చిన సడన్ ప్రాబ్లమ్స్ కి నేను అది వాడుకోవచ్చు. కానీ నాకు ఎగ్జిస్టింగ్ గా ప్రాబ్లమ్స్ ఉండి నేను ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పి వాటి రిలేటెడ్ గా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ రిలేటెడ్ గా మాత్రం 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ నేను నార్మల్ వెయిటింగ్ పీరియడ్ ని సర్వ్ చేయాలి. నేను ఆ టైంలో ఆ ఇన్సూరెన్స్ ని నాకున్న ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ కు వాడలేను, మిగిలిన ప్రాబ్లమ్స్ కు వాడుకోవచ్చు. ఆల్సో కొన్ని స్లో గ్రోయింగ్ డిసీజెస్ అంటారు, లైక్ క్యాటరాక్ట్, అది ఓవర్ నైట్ లో రాదు కదా. కొన్ని డేస్ బ్యాక్ అయినా క్యాటరాక్ట్ ఉండి వెంటనే ఇన్సూరెన్స్ తీసుకున్న వెంటనే మనం క్లెయిమ్ చేయడానికి వాళ్ళు వీలు లేకుండా స్లోగా గ్రో అవుతున్న డిసీజెస్ ఉంటాయి. క్యాటరాక్ట్, నీ జాయింట్ రీప్లేస్మెంట్, హెర్నియా, ENT డిజార్డర్స్, వీటన్నిటిని వాళ్ళు ఒక క్లాసిఫికేషన్ చేసి 1 to 2 ఇయర్స్ వరకు కూడా వీటికి ఈ ఇన్సూరెన్స్ పని చేయదు అని చెప్తారు. సో వాళ్ళ టాలెంట్ ఏంటో చూడండి. ఇక్కడ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి వెంటనే 1 సంవత్సరంలో 2 సంవత్సరంలో వెళ్ళిపోయాడంటే వీడెక్కడ 10 లక్షలు కట్టాల్సి వస్తుందని భయపడి ప్రాబ్లమ్స్ ఉన్న తను ఇమీడియట్ గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే తన జోబిలోంచి డబ్బులు కట్టాలి, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ పని చేయదు అనేలా వీళ్ళు ఇండైరెక్ట్ గా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పెట్టారు. మనకి లాభం వచ్చి వీళ్ళకి నష్టం వచ్చేలా మనం చేయాలంటే ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకోవాలి. ఆర్ మీకు డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉన్నా సరే కాంప్లికేషన్స్ రాకముందే, పెద్దగా అవి అవ్వకముందే, ఇతర ఆర్గాన్స్ పై వేటి మీద అది ఇంపాక్ట్ చూపించకముందే హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకొని 2-3 సంవత్సరాల హెల్త్ ఇన్సూరెన్స్ వాటికి మనం డబ్బుల్ని కట్టామంటే తర్వాత ఏ ప్రాబ్లం కైనా హెల్త్ ఇన్సూరెన్స్ వాడే ఎలిజిబిలిటీని ఆ రైట్ ని మనం పొందుతాం. అప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మనం 10 లక్షల దగ్గరగా వసూలు చేయొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి, కేర్ వాళ్ళకి సంబంధించిన ప్లాన్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ 3 సంవత్సరాల ప్లాన్ తీసుకుంటే నాకు పడుతున్నది 31,837 రూపాయలు. దీనికి నాకేమొస్తుంది, 3 సంవత్సరాల పాటు నాకు ఇంట్లో ఉంటున్న వైఫ్ కి ఉంటున్న ఇద్దరు చిల్డ్రన్ కి ఏం జరుగుతున్నా 3 సంవత్సరాల పాటు నాకు కంప్లీట్ బీమా ఈ కంపెనీ కేర్ కంపెనీ దగ్గర నుంచి ప్రొవైడ్ అవుతుంది. ఇది నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, కేర్ అనే కాదు, ఇంకా మీరు ఏదైనా తీసుకోవచ్చు. కానీ ఒకటి సెలెక్ట్ చేశాక ఎక్కడెక్కడ ఏమేమి చూడాలనేది ప్రాక్టికల్ గా చెప్తున్నాను. రావడం మీకు ఇవి కనిపిస్తాయి, ఇవి కనిపించిన వెంటనే లోపలికి వెళ్లారంటే ఇలా మీకు అపియర్ అవుతుంది. ఈ తప్పు చేయొద్దు. కవర్ అమౌంట్ ఉంటుంది ఇక్కడ 10 లక్షలు ఉంటుంది, ఆ 10 లక్షల్ని మీరు పెంచడానికి ప్రయత్నించారనుకోండి ఇక్కడ భారీగా డబ్బులు పెరిగిపోతుంది. దానికి బదులు డౌన్ సైడ్ కి రండి, సూపర్ టాప్అప్ అని ఉంటుంది. సూపర్ టాప్అప్ ని సెలెక్ట్ చేస్తే మీకు వేరియస్ కంపెనీ సూపర్ టాప్అప్ ని ప్రొవైడ్ చేస్తూనే ఉంటాయి. అందులో నీవా బూపా వాళ్ళది చాలా తక్కువ ఉంటుంది. అందులో మీరు 90 లాక్స్ ని యాడ్ చేసుకున్న సంవత్సరానికి ఇంకొక 4,000 రూపాయలు యాడ్ అవుతూ, యాడ్ చేసినాను చూడండి 31,000కి ఇంకొక 4,000 యాడ్ అవుతూ 90 లక్షలు అడిషనల్ కవర్. 10 లక్షలు మీరు తీసుకుంటున్నారు డిడక్టబుల్, 10 లక్షల తర్వాత డిడక్టబుల్ తర్వాత 90 లక్షల దగ్గరగా కవర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంటున్నారు. కానీ ఇక్కడ కూడా ట్విస్ట్ చూడండి, ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ కి 3 సంవత్సరాలు ఏమి ఇవ్వమంటున్నారు. కాబట్టే చెప్తున్నాను, మీరు తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ బాగున్నప్పుడే, యాడ్ చేసుకోవాలి సూపర్ టాప్అప్ బాగున్నప్పుడే. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసుకుంటారు కదా దీన్ని, 3 సంవత్సరాలు అయిపోయాక మళ్ళీ దీన్ని తీసుకుంటారు కదా, అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళ ట్రిక్ ఇదే, బాగున్న తను తీసుకోడు, బాగాలేని అతనే తీసుకుంటాడు, డబ్బులు కట్టేస్తాడు. కానీ హాస్పిటల్ కి వెళ్తే 3 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉంది ఇప్పుడు పనిచేయదని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుందాం, తెలివిగా ఎవ్వరు ముందు తీసుకోరు. బాగాలేనప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్లు గుర్తొస్తాయని వీళ్ళు ఇప్పటి వరకు లాభాల్లో ఉన్నారు. కానీ మీరు తెలివైన వాళ్ళైతే పెద్ద ప్రాబ్లమ్స్ రాకముందే నెక్స్ట్ 1-3 సంవత్సరాలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ వాడుకుంటూ పెద్ద ప్రాబ్లమ్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ ని రెడీ చేసి పెట్టుకోవాలి. అది కూడా తీసుకుంటున్న వ్యక్తుల్లో ఎవరి ఏజ్ అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి నెక్స్ట్ బర్త్డే వచ్చే లోపే తీసుకుంటే మీకు ఫస్ట్ ఇయర్ లో ప్రీమియం తగ్గుతుంది. అనవసరంగా ఏజ్ పెరిగే కొద్ది డబ్బులు మీరు పెంచుతారు. లేదు సూపర్ టాప్అప్ నేను ఎందుకు తీసుకోవాలి, 10 లక్షలు ఇన్సూరెన్స్ తీసుకుంటూ మళ్ళీ ఇంకొక 4,000 రూపాయలు నేను ఖర్చు పెట్టాలా, ఆ 10 లక్షలతో సరిపోతుంది కదా, మెజారిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ 10 లక్షలతో క్లియర్ అవ్వవా. నాకు తెలిసి క్లియర్ అవుతాయి చాలా వరకు ప్రాబ్లమ్స్ కి, 10 లక్షలు హాస్పిటల్ బిల్ అవ్వడం చాలా కష్టం. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి లైక్ క్యాన్సర్ కానీ, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ, లంగ్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ అలా జరుగుతున్నప్పుడు ట్రీట్మెంట్స్ కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ కి వెళ్తాయి. అండ్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లోనే వాటికి సంబంధించిన
ఎక్విప్మెంట్ ఉంటుంది కాబట్టి దెన్ అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ కి మాత్రమే నేను క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ని తీసుకుంటాను. ఏ ప్రాబ్లమ్స్ కి ఎంతెంత నాకు డబ్బులు ఇచ్చేలా ఏ క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్ ఉంటాయనేది ఇక్కడ క్రిటికల్ ఇల్నెస్ దగ్గర మీకు కనిపిస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ కి మీరు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ని కూడా తీసుకోవచ్చు. ఇందులో జరిగేది ఏంటంటే ఒక్కొక్క కంపెనీ సర్టైన్ డిసీజెస్ ఉంటాయి, ఇక్కడ క్రిటికల్ ఇల్నెస్ దగ్గర ఏ డిసీజులు కవర్ అవుతాయి అనేది కూడా ఇక్కడ మీరు రైట్ హ్యాండ్ సైడ్ గమనించవచ్చు. ఏ డిసీజులు కవర్ అవుతాయని ప్రతి ఒక్క క్రిటికల్ ఇల్నెస్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు ఇస్తారు. ఆ ప్రాబ్లమ్స్ కి మీరు ఎంతెంత కడితే మీకు ఎంతెంత కవర్ వీళ్ళు అడిషనల్ గా ఇస్తారు ఆ ప్రాబ్లమ్స్ కి ఇస్తారు, మరి అన్నిటికీ ఇవ్వరు. అన్నిటికీ కావాలనుకుంటే సూపర్ టాప్అప్ దగ్గరకు వచ్చి తీసుకోండి. ఇదా అదా సూపర్ టాప్అప్ క్రిటికల్ ఇల్నెస్ రైడరా, ఈ రెండింటిలో ఒకటే తీసుకోండి. రెండింటిని కలపాలనేది చూడద్దు. ఒక ఫోన్ కి రెండు స్క్రీన్ గార్డులు అవసరం లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ 10 lakhs, ఇంకా పెద్ద పెద్దవి ఏమైనా వస్తాయని భయం ఉంటే సూపర్ టాప్అప్, లేదు ఆ పెద్ద పెద్దవన్నీ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ తో నేను కవర్ చేసుకుంటా అంటే క్రిటికల్ ఇల్నెస్ రైడర్. నాకైతే నేను సూపర్ టాప్అప్ బెస్ట్ అని అనుకుంటాను. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ లో వీళ్ళు ఇచ్చిన ప్రాబ్లం కాకుండా ఇంకేదైనా పెద్ద ప్రాబ్లం వస్తే మనకి సూపర్ టాప్అప్ లో అయితే అది కవర్ అయిపోతుంది. ఆ డిటెక్టబుల్ తర్వాత నుంచి డబ్బులు దీంట్లో నుంచి కట్ అయిపోతుంది. కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకోండి. ఒక్కొక్కరి దగ్గర సూపర్ టాప్అప్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. కాస్ట్ తక్కువ ఉండే వాళ్ళ దగ్గర టర్మ్స్ అండ్ కండిషన్స్ ని క్లియర్ గా చెక్ చేసుకోవడం మన బాధ్యత. అండ్ ఇంకొకటి, ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ మీకు మంచి సర్వీసెస్ ఇవ్వట్లేదంటే ఎవరైనా సరే ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, వెంటనే నెక్స్ట్ టైం వాళ్ళ దగ్గర కంటిన్యూ చేయాల్సిన నీడ్ లేదు. ఇప్పటి వరకు మీరు వాళ్ళ దగ్గర ఏ వెయిటింగ్ పీరియడ్ అయితే బెనిఫిట్ గా పొందుంటారు, 3 సంవత్సరాల నుంచి ఒక దగ్గర కట్టారు, 3 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు వేరొక దానికి వెళ్ళారనుకోండి, అది క్యాన్సిల్ వద్దనుకోని వదిలేసి ఇంకొక దానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఇంకో 3 సంవత్సరాలు పెడతాడు వెయిటింగ్ పీరియడ్. అలా కాకుండా పోర్ట్ చేసుకోండి, ఎగ్జిస్టింగ్ ఉంటున్న మీ పాలసీని పోర్ట్ చేసుకోండి. లైక్ మీరు ఆల్రెడీ సిమ్ కార్డు వాడుతుంటే పోర్ట్ చేసుకుంటే మీ నంబర్ మీ దగ్గరే ఉంటుంది కదా, అలా కాదనుకుంటే కొత్త నెంబర్ తీసుకుంటే బెనిఫిట్ లేదు కదా. పోర్ట్ అంటే ఏంటి, ఎగ్జిస్టింగ్ గా మన బెనిఫిట్స్ అన్ని ఇంకొక ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా వెళ్ళడం. పాలసీ బజార్ లో మీకు ఆ ఫెసిలిటీ ఉంటుంది, మీకు నచ్చిన ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ పేజ్ లోనే మీకు ఇక్కడ పోర్ట్ మై ఎగ్జిస్టింగ్ పాలసీ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ మీ ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న ఇన్సూరెన్స్ కంపెనీ డీటెయిల్స్ అడుగుతారు, అది ప్రొవైడ్ చేస్తే అక్కడ మీరు ఏదైతే వెయిటింగ్ పీరియడ్ సర్వ్ చేశారో, వెయిటింగ్ పీరియడ్స్ కంప్లీట్ చేసుకున్నారో అవి కొత్త దాంట్లో కూడా వచ్చి యాడ్ అవుతాయి, అవి మీకు బెనిఫిట్ ఇస్తాయి. ఆల్రెడీ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళు అవి నచ్చక లైక్ ఎవరైనా బయట ఏజెంట్ కానీ మీరు ఆన్లైన్ లో కానీ రాంగ్ పాలసీ తీసేసుకున్నారు, చాలా తక్కువ పెద్ద మొత్తంలో డబ్బులు పెడుతున్నారు, ఈ వెబ్సైట్ లో కంపేర్ చేసుకుంటే మీకు మంచి పాలసీ కూడా తక్కువ ధరకు దొరుకుతుందని అర్థమైంది, దెన్ ఆ పాలసీ అయ్యే లోపు కాదు. అంటే సపోజ్ మీకు డిసెంబర్ 10th ఎండ్ అవుతుంది అనుకోండి, మీరు డిసెంబర్ 9th డిసెంబర్ 1st వస్తే ఇది మీకు అవ్వదు. కొన్ని దగ్గరలో మినిమం 3 నెలలకు ముందే పోర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళంతా చెక్ చేసుకోవాలి కదా. ఆరు కొన్ని దగ్గరలో మినిమం 30 డేస్ ముందు చేసుకోవాలి, కొన్ని దగ్గర మినిమం 45 డేస్ ముందు. నా సజెషన్ అయితే ఒక 3-4 నెలల ముందు నుంచి చూసుకోండి టర్మ్స్ అండ్ కండిషన్స్, పోర్టబిలిటీకి ఎంత టైం వీలుస్తున్నారని, రైట్. అండ్ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ టైం మీరు రెన్యూ చేసుకుంటున్నప్పుడు 30% డిస్కౌంట్ ఇస్తారంటున్నారు, కానీ రోజుకు ఒక 10,000 steps వేయాలంటున్నారు. అర్థమైందా, 10,000 steps నడుస్తాను నేను, నెక్స్ట్ టైం నేను ఇన్సూరెన్స్ రెన్యూ చేసుకుంటే నాకు 30% డిస్కౌంట్ కావాలంటే ఇది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. హోప్ మీకు ఒక ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలనే దాని రిలేటెడ్ ఒక బేసిక్ ఐడియా వచ్చిందని. బట్ ఇంకాస్త అడిషనల్ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేస్తాను, ఇవి గతంలో ప్రొవైడ్ చేసినవే, ఇంకొకసారి చెప్తాను, తెలిసిన వాళ్ళు కూడా ఇంకొకసారి జాగ్రత్తగా వినండి, మేబీ ఏమైనా మీరు రాంగ్ అనుకున్నా ఇప్పుడు మీకు క్లియర్ అయిపోతాయి. ఏదైనా ఒక పాలసీ దగ్గర మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పాలసీ ఫీచర్స్ అని ఉంటాయి, ఆ ఫీచర్స్ దగ్గర ఒక్కొక్క దాని రిలేటెడ్ గా ఉంటున్న డేటా పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఫీచర్స్ ని చూస్తున్నప్పుడు ఏది బెస్ట్ ఏది రాంగ్ అని చూడడానికి మీకు ఈజీ ఉంటుంది. సో క్లైమ్స్ పెయిడ్ విత్ ఇన్ 3 మంత్స్ 100% అని చెప్తున్నారు. రూమ్ రెంట్ లిమిట్ ఏదైనా ఉందా, నేను చెప్పాను 1% రూమ్ రెంట్ లిమిట్ ఉంటుందని, అలా ఏమైనా ఉందా, అలా ఏం లేదు. కానీ మీకు ఇచ్చేది సింగిల్ ప్రైవేట్ రూమ్ ఏసీ చాలు, మనకి మనమే ఉంటాం రూమ్ లో, ఏసీ రూమ్ ఇస్తారు చాలు. రీస్టోరేషన్ కవర్ అంటే మీరు 10 లక్షలు వాడేశారు, లెట్స్ సే ఫ్యామిలీకి తీసుకున్నారు, 10 లక్షలు ఒకరు వాడేశారు, మరి వాడేశాక ఇంకొక హాస్పిటల్ బిల్ అయింది, నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలా, లేదు. అన్లిమిటెడ్ టైమ్స్ ఒక సంవత్సరంలో అన్లిమిటెడ్ టైమ్స్ మనం 10-10 లక్షలు వాడుకుంటూనే ఉండొచ్చు అని చెప్తున్నారు. అండ్ అది కూడా రిలేటెడ్ అండ్ అన్రిలేటెడ్ ఇల్నెస్ కి. ఈ రిలేటెడ్ అన్రిలేటెడ్ ఇల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది ఎగ్జాంపుల్ తో చెప్తాను. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చెప్తాయంటే 10 లక్షలు ఇన్సూరెన్స్ కవర్, 10 లక్షలకు వాడే ఇంకొక 10 లక్షలు ఇస్తాం, అది వాడేసుకో ఇంకొక 10 లక్షలు ఇస్తాం. అన్లిమిటెడ్ టైమ్స్ 10-10 లక్షలు వాడుకుంటూనే ఉండని చెప్తాయి, ఎట్ ఎ టైం 10 లక్షలే మళ్ళీ వాడుకుంటూ ఉండని చెప్తాయి, బాగుంది కదా అనుకుంటాం. కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమంటాయంటే ఏ ప్రాబ్లమ్ అయితే ఫస్ట్ 10 లక్షలు వాడావో అదే ప్రాబ్లమ్ తో ఆ ఇయర్ లో ఇంకొకసారి వాడద్దు అని చెప్తాయి. రిలేటెడ్ ఇల్నెస్ అంటే అదే ప్రాబ్లమ్ కి మళ్ళీ వెళ్తున్నావా, దానికి కూడా ఇస్తున్నారా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. దీనికి రెండింటి దగ్గర వస్తున్నాయి. కేర్ కి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా అంటే కేర్ బెస్ట్ అని కాదు, నేను గతంలో ఈ వీడియోలో నేనైతే ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటాను, కేర్, నీవా బూప, HDFC ఈ మూడింటిని కంపేర్ చేస్తున్న వీడియో ఇది, ఒకసారి చూడండి, దీంతో మీకు క్లారిటీ వస్తుంది. బట్ ఎగ్జాంపుల్ పర్పస్ చెప్తున్నాను, ఇది తెలిస్తే మీరే ఓన్ గా కూడా వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. రెన్యువల్ బోనస్, మీరు ఏం వాడలేదు హెల్త్ ఇన్సూరెన్స్ నే వాడలేదు, నెక్స్ట్ ఇయర్ కి మీకు 10 లక్షలు తీసుకున్నారు, ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఇంకో
5 లక్షలు పెంచుతారంటున్నారు. ఇది నార్మల్ గా, కానీ ఇక్కడ మీరు గమనిస్తే క్లెయిమ్ చేసుకున్నా సరే, మీరు వాడినా సరే, ఈ రోజు 10 లక్షలు కట్టారంటే నెక్స్ట్ టైం కూడా 10 లక్షలకే డబ్బులు కడుతున్నట్టే ఉంటుంది. కానీ అది 15 లక్షలు ఇచ్చేస్తారు, 5 లక్షలు పెంచుతారు, ఆ నెక్స్ట్ టైం ఇంకో 5 లక్షలు పెంచుతారు. అలా మీ 10 లక్షల సమ్ అష్యూర్డ్ అమౌంట్ 20 లక్షల వరకు వెళ్తుంది. 10 లక్షలు అడిషనల్ గా పెంచుతారంటున్నారు విత్ ఇయర్లీ ఇయర్లీ రెన్యూవల్. ఎన్ని క్యాష్ లెస్ హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ కోపే వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్ లో మీరు పే చేస్తుంటే 100%, వెరాస్ వీళ్ళ నెట్వర్క్ బయట ఉండే హాస్పిటల్ కి వెళ్తే మీరు 20% పెట్టుకోవాలి, వీళ్ళు 80% పెట్టుకుంటారంటున్నారు. నా సజెషన్ 100% కూడా కంప్లీట్ గా వీళ్ళు ఇచ్చే స్కీమ్స్ నే తీసుకోండి. సో నేనైతే ఇలాంటివి 20% నేను, 80% వాళ్ళు. అంటే ఒకవేళ పెద్దదైంది అనుకోండి, 10 లాక్స్ అయింది అనుకోండి, 80 వాళ్ళు ఇస్తారు, అంటే 8 లాక్స్ వాళ్ళు ఇస్తారు, 2 లాక్స్ నేను పెట్టుకోవాలి. అంత డబ్బులు కట్టింది దీనికోసం కాదు కదా. ప్రీ హాస్పిటలైజేషన్ అంటే మనకు సర్జరీ జరగక ముందు కావాల్సిన 60 రోజులకు ముందు వరకు ఉంటున్న ట్రీట్మెంట్ కాస్ట్ వీళ్ళు భరిస్తారు. ఆఫ్టర్ హాస్పిటల్ జరిగే 180 డేస్ కాస్ట్ వీళ్ళు భరిస్తారు. డే కేర్ ట్రీట్మెంట్స్ జస్ట్ ఆ డేలోనే కంప్లీట్ అయిపోయి చిన్న చిన్న సర్జరీస్ ఉంటాయి కదా, అవి వీళ్ళే భరిస్తారు. ఇంట్లో ఉండే ట్రీట్మెంట్ తీసుకుంటున్న 10 లక్షలకు సంబంధించి బెనిఫిట్ వీళ్ళు ఇస్తారు. అంబులెన్స్ రిలేటెడ్ గా 10,000 రూపీస్ అండ్ పిల్లలు పుట్టిన తర్వాత యాడ్ చేయాలనుకుంటే వీళ్ళ దాంట్లో అంటే ఆల్రెడీ పిల్లలు లేరు, ఒకవేళ పుట్టాక యాడ్ చేయాలనుకుంటున్నా ఆ బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు. కానీ హెల్త్ చెకప్స్ లేవు, ఇయర్లీ హెల్త్ చెకప్స్ లేవు. అండ్ ఇయర్లీ హెల్త్ చెకప్స్ ఉంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి, అంటే మీరు తీసుకుంటున్న పాలసీలో ఇయర్లీ హెల్త్ చెకప్స్ ఉంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకోండి. అవి ఉంటేనే మీ దగ్గర ఇది మీరు ఎప్పటి నుంచో ఉన్న డిసీజ్, ఇప్పుడు వచ్చి క్లెయిమ్ చేస్తున్నారు, మేము ఇవ్వమని ఇన్సూరెన్స్ కంపెనీలు చెప్పకుండా ఉండాలంటే మీరు సంవత్సరం వాళ్ళు ఇచ్చే ఫ్రీ హెల్త్ చెకప్స్ చేయించుకుంటే వాళ్ళకి డాక్యుమెంట్స్ అప్డేట్ అవుతాయి, మీకు డాక్యుమెంట్స్ ఉంటాయి వాళ్ళతో మాట్లాడడానికి. అండ్ ఇక్కడ నేను ఇంకొకటి కూడా అండర్లైన్ చేయాలనుకుంటున్నాను, ఎన్ని సంవత్సరాలైనా కడతాం, రేపు పొద్దున నీకు ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు వచ్చింది కాదు, నేను మీకు ఇవ్వను డబ్బులు, పో ఏం చేసుకుంటావు చేసుకుంటే ఏం చెప్పాలి. దానికే IRDA వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నింటినీ రెగ్యులేట్ చేసే వాళ్ళు, ఒక బ్యూటిఫుల్ రూల్ తీసుకొచ్చారు. 5 సంవత్సరాలు ఎవరైనా ఇన్సూరెన్స్ ని కడితే, హెల్త్ ఇన్సూరెన్స్ ని కడితే, 5 సంవత్సరాలు కట్టేశాక వాళ్ళు ఏ ప్రాబ్లం తో ఉన్నా, వాళ్ళు మర్చిపోయి ఇన్ఫార్మ్ చేయలేకపోయినా ఆర్ ఇంటెన్షనల్ గా అయినా సరే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉన్నింది, ఆ టైంలో వాళ్ళకి తెలియక చెప్పలేదు అనుకుందాం, తెలుసో తెలియకో చెప్పలేదు అనుకుందాం, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నీకు ఈ ప్రాబ్లం ముందు నుంచి ఉంది కాబట్టి డబ్బులు ఇవ్వమని చెప్పకూడదు. అది గతంలో 8 సంవత్సరాలు ఉండేది, కొత్తగా వచ్చిన రూల్స్, రీసెంట్ ఏప్రిల్ లో వచ్చిన రూల్స్, 5 సంవత్సరాలకు దానికి తగ్గిస్తారని చెప్తున్నారు. ఇది ఒక బిగ్ బెనిఫిట్ అని చెప్పాలి. 3 సంవత్సరాల్లో మనకి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కంప్లీట్ అయిపోతాయి, 5 సంవత్సరాలు మనం కడుతూ ఉంటే మనం అప్పటి వరకు ఏ ప్రాబ్లం వాళ్ళకి చెప్పున్నా చెప్పుండకపోయినా 5 సంవత్సరాల తర్వాత మనకి ఏ ప్రాబ్లం వచ్చినా వీళ్ళు డబ్బులు ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకపోతుంటే ఈ వీడియోలో చెప్పినట్టు, ఈ రూల్ ఎలాగో ఉంది కాబట్టి ఈ వీడియోలో చెప్పినట్టు సింపుల్ గా ఆన్లైన్ లో కంప్లైంట్ చేసి మనకు రావాల్సిన డబ్బులు దాని మీద వడ్డీ రెండింటిని కూడా తెచ్చుకోవచ్చు. సో ఇన్సూరెన్స్ ఉంటే మన డబ్బులు, మన బ్యాంక్ లో సేవ్ చేసుకున్న డబ్బులు ఒకేసారి హాస్పిటల్ కి పెద్ద మొత్తంలో బిల్లా వెళ్లకుండా మనల్ని ఈ ఇన్సూరెన్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. అండ్ రెన్యూవల్ చేసుకున్నప్పుడు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ డిస్కౌంట్స్ ఇస్తాయి. ఇక్కడ 30% డిస్కౌంట్ ఉంటుంది ఇఫ్ మీరు 10,000 స్టెప్స్ పర్ డే నడుస్తూ ఉంటే. అండ్ ఆన్లైన్ లో ఎన్నిసార్లు అయినా మీరు జనరల్ ఫిజిషియన్స్ ని, డాక్టర్స్ ని ఆన్లైన్ లో కన్సల్ట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. కానీ హాస్పిటల్లో అంటే డైలీ క్యాష్ ఏం వీళ్ళు ఇవ్వరంటున్నారు. అండ్ అవుట్ పేషెంట్ వెళ్తున్నా సరే బెనిఫిట్, ఓపీడీ పేషెంట్స్ కి బెనిఫిట్స్ లేదంటున్నారు. ఎగ్జిస్టింగ్ గా మీకు ఏదైనా డిసీజ్ ఉంటే వీళ్ళు 4 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ అంటున్నారు. కానీ కొత్తగా వస్తున్న రూల్స్ ఎక్కడ 4 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలే ఉండాలి వెయిటింగ్ పీరియడ్ అని చెప్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఇది 3 సంవత్సరాలకు తగ్గిపోతుంది. ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ చెప్పాను కదా, ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నా యాక్సిడెంట్ అయితే తప్పించి, చూడండి ఇక్కడ వీళ్ళు కూడా మెన్షన్ చేశారు, యాక్సిడెంట్ అయితే తప్పించి ఇంకా దేనికి కూడా మనం ఇన్సూరెన్స్ ని మొదటి 30 రోజుల్లో వాడలేవు. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, స్లో గ్రోయింగ్ డిసీజెస్ ఉంటే, ఇక్కడ కూడా మెన్షన్ చేస్తుంటారు ఆ డిసీజెస్ ని, 24 నెలలు అంటే 2 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ పెట్టారు. కాబట్టి చెప్తున్నాను ఏమీ లేనప్పుడే తీసుకోవాలి, అప్పుడే వీళ్ళ దగ్గర నుంచి మనం మనకు అయ్యే లక్షల హాస్పిటల్ బిల్ ని కట్టించగలం. చాలా మంది చేసే తప్పు ఏదో ఒక ప్రాబ్లం వచ్చాకే తీసుకుంటారు. ఇది మీకు ఆల్రెడీ ఉన్న ప్రాబ్లం, 3 సంవత్సరాలు వెయిట్ చేయమంటారు, అన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేయలేం కాబట్టి మన హాస్పిటల్ బిల్ కట్టేసి ఇళ్ళ ఇన్సూరెన్స్ ని పక్కన పెట్టేసుకుంటాం. అండ్ మెటర్నిటీ కవర్ కూడా, ఒకవేళ ప్రెగ్నెన్సీకి ఎవరైనా ప్లాన్ చేస్తున్నా 9 మంత్స్ నుంచి 3 ఇయర్స్ వరకు కూడా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ముందే ప్లాన్ చేసుకోవడం బెటర్. సో ఇవి ఉంటున్న మేజర్ థింగ్స్. అండ్ కొన్నిసార్లు డిసీజెస్ కి సబ్ లిమిట్స్ ఉంటాయి, అవి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ పాలసీ రిలేటెడ్ గా ఉన్న డాక్యుమెంట్స్ లో మీకు అది కనిపిస్తాయి లేదంటే ఇక్కడ మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు పాలసీ బజార్ అతను కాల్ చేస్తాడు. కాల్ చేసిన అతన్ని మీరు ఏమడగాలో నేను చెప్తాను, ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. డిసీజ్ సబ్ లిమిట్స్ ఏంటి ఈ పాలసీ రిలేటెడ్ గా అండర్లైన్ చేసుకోండి. డిసీజ్ సబ్ లిమిట్స్ ఏంటి, హార్ట్ ప్రాబ్లమ్ కి 50,000 లక్ష రూపాయలు ఇస్తా అంటున్నారా, ఆర్ మొత్తం నా సమ్ అష్యూర్డ్ మొత్తం కూడా నేను వాడుకోవచ్చా, డిసీజ్ సబ్ లిమిట్స్ నాకు ఫోటో వాట్సాప్ కి పెట్టండి అని చెప్పండి ఈ పాలసీ రిలేటెడ్ గా పెడతారు వాళ్ళు. రెండవది కోపే, నేను ఏమైనా కట్టాలా హాస్పిటల్ బిల్లో, నేను ఏమైనా పర్సంటేజ్ కట్టాలా మొత్తం వాళ్ళు చూసుకుంటారా, ఆ డీటెయిల్స్ మీకు మీ వాట్సాప్ కి పెట్టమని చెప్పండి. రూమ్ రెంట్ క్యాప్ గురించి అడగండి, ఏదైనా పర్సంటేజ్ ఆఫ్ నా సమ్ అష్యూర్డ్ మాత్రమే రూమ్ రెంట్ ఉందా, లేకపోతే ఏ రూమ్ అయినా నేను తీసుకోవచ్చా, లేదంటే సింగిల్ ప్రైవేట్ రూమ్ నాకు ప్రొవైడ్ చేస్తున్నారు అది కూడా అడిగి కనుక్కోండి. వెయిటింగ్ పీరియడ్స్ గురించి ఒకసారి అడగండి, నాకు ఈ సో అండ్ సో ప్రాబ్లమ్ ఉంది, ఎంత వెయిటింగ్ పీరియడ్ ఉంది అడిగి కనుక్కోండి. స్లో గ్రోయింగ్ డిసీజ్ కి ఎంత వెయిటింగ్ పీరియడ్ ఉంది ఇది కూడా అడిగి కనుక్కోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఉంటున్న ఏరియా బాగా అర్థం చేసుకోవాలి. మీకు ఆధార్ కార్డ్ ఒక దగ్గర ఉంది అనుకుందాం, మీ ఊర్లో ఉంది, పల్లెటూరు ఉంది, మీరు ఉంటున్నది ఢిల్లీ హైదరాబాద్ లో అనుకోండి, మీరు అడ్రస్ ఏమో అది పెట్టేస్తారు, ట్రీట్మెంట్ ఏమో హైదరాబాద్ లో ఢిల్లీలో చేయించుకోవాలనుకుంటారు. పాన్ ఇండియా
పాలసీస్ లో ఇది వర్క్ అవుతుంది. కానీ కొన్ని పాలసీస్ జోనల్ పాలసీలు ఉంటాయి. జోనల్ పాలసీల్లో మీరు ఎక్కడైతే అడ్రస్ పెట్టారో ఆ లొకాలిటీలోనే ఆ జోన్ లోనే మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి. కాబట్టి మీరు తీసుకుంటున్న పాలసీ పాన్ ఇండియా పాలసీనా జోనల్ పాలసీనా అని అడగండి వాళ్ళు. వాళ్ళ పని అదే కదా చెప్తారు. పాన్ ఇండియా పాలసీ అంటే ప్రాబ్లం లేదు, జోనల్ పాలసీ అని చెప్తుంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ అంటే మీరు ఎక్కడైతే ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటారు, ఎక్కడైతే ఉంటున్నారో కదా, ఎక్కడైతే ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటుంటారో ఆ అడ్రస్ వచ్చేలాగే అక్కడ ఉంటున్న పిన్ కోడ్ తోనే మీరు పాలసీని తీసుకోండి. లేదంటే ఎక్కడో ఉన్నది తీసుకుంటారు, పల్లెటూరు పెట్టి తీసుకుంటారు, ట్రీట్మెంట్ సిటీలో అనుకుంటారు. కానీ మీరు పెట్టింది అది కదా అని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ మంత్ ఆడుకుంటాయి. ఆర్ మీ పేరెంట్స్ కి తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఉంటున్న ఏరియాని బట్టే తీసుకోండి. మీరుంటున్న ఏరియాని బట్టి తీసేసుకుని వాళ్ళు అక్కడ చూపించుకోవాలంటే కష్టపడతారు. కాబట్టి పాన్ ఇండియా జోనల్, పాన్ ఇండియా అయితే ఓకే, జోనల్ అయితే మీరు ఏరియాలో ఉంటున్నారో ఆ ఏరియాని బట్టి ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఈ వీడియోలో నేను హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి, తీసుకుంటున్నప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. హెల్త్ ఇన్సూరెన్స్ ద మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లేదంటే పూర్ కాదు ఇంకంతకంటే తక్కువ స్టేజ్ ఏదైనా ఉన్నా అక్కడ కూడా మనల్ని తీసుకువెళ్లే స్కోప్ దీనికి ఉంటుంది. ఎందుకంటే పూర్ వాళ్ళకు కూడా బయట పనిచేస్తే ఎంతో కొంత డబ్బులు వస్తుంది, దాంతో వాళ్ళు బ్రతకగలరు. కానీ అదే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఒక 10 లక్షలు హాస్పిటల్ బిల్ కట్టాలని తన బ్యాంక్ అకౌంట్ లో అంతా లేకపోతే బయట అప్పు తెస్తే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నా 2-3 రూపాయలు వడ్డీ చెప్పేస్తుంటారు. ఆ వడ్డీ కట్టడానికి నెల నెల వచ్చే మన ఖర్చులకు పోను వచ్చే డబ్బులు సరిపోదు. ఎవరి దగ్గర మనం తల దించుకోకూడదు, అప్పుల పాలు అవ్వకూడదు. మన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా మనం ఒక ఇన్సూరెన్స్ తో ప్రొటెక్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ తీసుకోవాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్. నేను తీసుకోలేను, నా దగ్గర అంత డబ్బులు లేదు, నెల నెల 900 రూపాయలు నేను కట్టలేను అనుకుంటున్నా సరే, ఒక్కసారి మీ డీటెయిల్స్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసి, ప్రాబ్లమ్స్ అన్ని ఎంటర్ చేసి, మీకు వచ్చే కాల్ పాలసీ బజార్ దగ్గర నుంచి కాల్ వస్తుంది కదా, దాని రిలేటెడ్ గా మీకున్న క్వశ్చన్స్ ఇప్పుడు చెప్పినవన్నీ అడిగి మీకు ఏ పాలసీ బెస్ట్ అవుతుందో ఆ పాలసీ ఎంత మీరు కట్టాలో నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మీ బర్త్డే వచ్చేలోపు ఆ పాలసీకి ఎలా చేసి కట్టాలి, ఏవేవి నా ఖర్చులు తగ్గించుకొని కట్టాలని ప్లాన్ చేసి మీ బర్త్డే వచ్చేలోపు దాన్ని తీసుకోండి. ఫస్ట్ అయితే చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరికి మిడిల్ క్లాస్ కి చెప్తున్నాను కదా, మనల్ని ఏ ప్రభుత్వాలు ఉద్ధరించవు, మనది మనమే చూసుకోవాలి. మన ఫ్యామిలీ ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. అండ్ ఒకవేళ ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి నేను స్టార్టింగ్ లో కూడా చూపించాను, నెలకు 1000 రూపాయలు మీరు సేవ్ చేసిన 10 సంవత్సరాలకు మీరు సేవ్ చేసేది 2 లక్షలు మాత్రమే. కానీ తనకి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు మీరు ఇవ్వాలనుకుంటున్నా, నెలకి 600-700 రూపాయలు కడుతూ కూడా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీని ఆర్థికంగా కాపాడుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఈజీగా ఇస్తారు. మీరు ఉద్యోగం చేస్తుంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఈ రెండు కలిస్తే మీ ఫ్యామిలీని మీరు ఉండగా ఆర్ మీరు లేకపోయినా సరే ఆర్థికంగా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా వీళ్ళు ఈ సొసైటీలో తలెత్తుకొని బ్రతకగలరు. అది మీరు మాత్రమే చేయగలరు. కింద నేను ఎక్కడి నుంచి అయితే ఇలా కంపేర్ చేసుకుని నాకేది బెస్ట్ అవుతుందని సెలెక్ట్ చేసుకున్నాను ఆ లింక్స్ ని నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పెడుతున్నాను. మీరు ఎక్కడ కొంటారో కొనండి, కానీ ఒక టర్మ్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపేర్ చేసుకుని బెస్ట్ ఏదో చూసుకొని మంచిది మాత్రమే తీసుకోండి. ఎందుకంటే చాలా చోట్ల కమిషన్స్ రిలేటెడ్ గా థింక్ చేస్తూ వాళ్ళుంటున్న కంపెనీదే మీకు అమ్మాలని చూస్తారు. ముందు అసలు మీకు ఏ కంపెనీది బెటర్ అవుతుందో చెక్ చేయండి ఫస్ట్, తర్వాత మీరు ఎక్కడైనా తీసుకోండి, అది మీ ఇష్టం. లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉన్నాయి. ఇంకేమైనా మీకు డౌట్స్ వచ్చినవి క్లియర్ చేసే వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇంతవరకు మీరు వీడియో చూస్తుంటే మాత్రం నేను చూశాను కానీ నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోను అని రీజన్ పెట్టండి. తీసుకోను అనుకున్న వాళ్ళు, లేదు నేను చూశాను నా దగ్గర ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అంటే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఏంటో పెట్టండి. లేదు నేను చూశాను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటానంటే దెన్ మీ ఒపీనియన్ ని ఇప్పటి వరకు చేసిన వీడియోలో మీ ఒపీనియన్ ని కూడా షేర్ చేస్తూ కింద కామెంట్ లో ఒక కామెంట్ పెడితే, అలా పెట్టారంటే నాకు కూడా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసే వీడియోస్ ని మీ ముందుకు తీసుకురావాలని. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.